హలో అండి, అందరికీ థ్యాంక్ యూ. పాత్రిక మిత్రులకి, మీడియా మిత్రులకి, మీరందరూ వచ్చినందుకు చాలా కాలం అయిపోయింది మీ అందరినీ చూసి. మళ్ళీ ఈ రోజున ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది. అయితే తిమ్మరసు, నాకు జనరల్గా మామూలుగా రెగ్యులర్గా మనకు వారానికి ఒకసారి కలుసుకునేవాళ్ళం ముందు, ఇప్పుడు కొంచెం గ్యాప్ ఎక్కువైంది. సో మాట్లాడడం కొంచెం కష్టంగా ఉన్నా ఐ విల్ కంప్లీట్లీ టెల్ యూ ద స్టోరీ బిహైండ్ తిమ్మరసు. అయితే ఫస్ట్ దాని ముందు ఇంకొక స్టోరీ చెప్తానండి. బేసికలీ ఈ షర్ట్ నేను ఉమామేశ్వర ఒకరూపస్య టైంలో కొనుక్కున్నాను. అప్పటి నుంచి కట్ చేస్తే ఈరోజు వరకు నాకు వేసుకునే ఛాన్స్ రాలేదు. సో ఈరోజు మళ్ళీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, వాటర్ నుంచి తీసి ఎస్ ఈరోజు ప్రెస్ మీట్ వెళ్తున్నాం. నా సినిమా గురించి, మా సినిమా గురించి, థియేటర్స్లో వస్తున్న ఒక సినిమా గురించి అని చెప్పి చాలా హ్యాపీగా వేసుకున్నాను ఈ షర్ట్. థ్యాంక్ యూ. సారీ, అయితే ఉమామేశ్వర సినిమా, ఉమామేశ్వర గ్రూపస్ సినిమా అయిపోయి మంచి బాగా అందరికీ రిసీవ్ చేసుకొని బాగా ఆడిన తర్వాత ఏ సినిమా చేద్దాం అన్న టైంలో వచ్చింది మాకు తిమ్మరస్ అండి. సృజన్ అని ఎస్ ఒరిజినల్స్ ప్రొడ్యూసర్, యుఎస్లో ఉంటాడు. ఆయన మెలుకున్న టైంలో, నేను పడుకున్న టైంలో ఫోన్ చేసి ఈ సినిమా చేద్దాం. అండ్ ప్రియాంక చెప్పినట్టుగా ఆయన యుఎస్లో ఉన్నారు. ఆయన ఉన్నారు, యుఎస్లో ఉన్నారు. ఓకే, అయితే ఈ సినిమా చేద్దాం, ఇది పర్ఫెక్ట్ అంటే వంశీ నేను ఈ సినిమా అంటే ఇదే చేద్దాం ఫిక్స్ అయిన తర్వాత. అయితే దీన్ని ఇంకెక్కువ రీచ్ తీసుకెళ్ళాలి ఎలా అంటే, అప్పుడు వంశీ మహేష్ కోనేర్ గారు అయితే ఇట్ విల్ రీచ్ టు మోర్ ఆడియన్స్, ఎక్కువ మంది ప్రేక్షకులు చూసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూట్ చేసే ప్రాజెక్ట్స్ అన్నీ అని చెప్పి అప్పుడు సృజన్ గారు, మహేష్ గారు కలిపి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే దానికి ముందే మన కొత్త న్యూ వెడ్డింగ్ పెళ్లి కొడుకు మన శరణ్, మన రీసెంట్గా పెళ్ళైన శరణ్కి, సో శరణ్ అప్పటికి ప్రాజెక్ట్లో ఉన్నాడు, అంటే ఆల్రెడీ శరణే డైరెక్ట్ చేయాలని చెప్పి. అయితే స్టార్టింగ్లో కొంచెం కొత్త ఇనిషియల్ ఇంటరాక్షన్స్లో ఏంటి మనవాడు కామెడీ చేస్తున్నాడు, సినిమా చేస్తాడా లేదా అని నేను వంశీ చాలాసార్లు మాట్లాడుకున్నాం. అదే అంటే అన్నీ కొంచెం లైట్గా మాట్లాడుతున్నాడు, డెప్త్లో లేదు, కామెడీ చేస్తున్నాడు ఏంటి అంటే లేదు లేదు మనం బ్లైండ్గా వెళ్ళొచ్చు అని తను ఒక ఫస్ట్ ఫ్యూ డేస్ షూట్ తర్వాత మా అందరికి అర్థమైంది. శరణ్ ఇస్ అ వండర్ఫుల్ వండర్ఫుల్ డైరెక్టర్, హీస్ గాట్ అమేజింగ్ కామిక్ టైమింగ్ అండ్ అఫ్కోర్స్ అది నెక్స్ట్ ఇంకో సినిమాలో కనబడబోతుంది. శరణ్ ఏంటంటే ఈరోజు వరకు ట్రస్ట్ మీ నేను చాలా అరుదుగా మనుషుల్ని అంటే కొంతమంది ఉన్నారు, ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారేమో, బట్ ఈ వ్యక్తి ఈరోజు వరకు నేను కోప్పడడం ఒక్కసారి కూడా చూడలేదు. మోస్ట్ కూలెస్ట్ డ్యూడ్ ఆన్ సెట్ అండ్ ఐ థరోగా ఎంజాయ్ చేసి చేసిన సినిమా ఇది. 39 డేస్లో కంప్లీట్ చేస్తాడండి శరణ్ ఈ సినిమాని. సో హ్యాట్స్ ఆఫ్ టు శరణ్ ఫర్ యువర్ క్లారిటీ అండ్ ఫర్ వాట్ యువర్ గేవ్ అస్. అలాగే అప్పు, మా ఉమామహేశ్వర గ్రూపస్య సినిమా చేసిన సినిమాటోగ్రఫర్ అప్పు ప్రభాకర్ దీనికి ఆన్ బోర్డ్ అయ్యాడు. వండర్ఫుల్ సినిమాటోగ్రఫర్, అమేజింగ్ టాలెంట్ అండ్ డెఫినెట్గా త్వరలో ఒక ఆ ఏ లిస్ట్లో కనబడే ఒక సినిమాటోగ్రఫర్ అని నేను నమ్ముతున్నాను. సో అట్ ద సేమ్ టైమ్ ఇదంతా అవుతుంది, అప్పుడు ఒకరోజు మహేష్ గారు చెప్పారు ప్రియాంక జవల్కర్ చేస్తుందండి అని. అంటే ట్యాక్సీ వల్ల కొంచెం అంటే విజయ్తో చేశారు కదండి మరి ఆవిడ అంటే, లేదండి అసలు షీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యునో షీ అంటే షీఈస్ అ వెరీ వెరీ గుడ్ పర్ఫార్మర్ టు బి ఆనెస్ట్. ఇనిషియలీ ఎలా అయితే శరణ్ విషయంలో కొంచెం టెన్షన్ పడ్డాం, ప్రియాంక విషయంలో కానీ షీ ప్రూవ్డ్ అస్ ఆల్ రాంగ్. షీ ఈస్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్, వండర్ఫుల్ కో స్టార్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్, థరోలీ ఎంజాయ్డ్ తన అన్నట్టు. ఇట్ వాజ్ అ పెయిడ్ వెకేషన్ ఫర్ ప్రియాంక ఆన్ ద సెట్స్ ఆఫ్ తిమ్మరసు. హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోయింది, యాక్ట్ కూడా చేసింది. అండ్ అలాగే హర్ష, థ్యాంక్ యూ ఫర్ చిప్పింగ్ ఇన్ లాస్ట్ మినిట్లో వచ్చిన మాకు. రెండు మూడు అదే చిన్న స్టార్టింగ్లో కొంచెం ఉంది బట్ ఇప్పుడు తగ్గినట్టు తగ్గాడు. అలాగే అంకిత్ ఈ సినిమాలో సూపర్
వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఐ కాంట్ నేను సినిమా గురించి ఎక్కువ చెప్పలేను, బట్ అంకిత్ హస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ అంకిత్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ది మరసు. అండ్ మా తకిటి తకిటి 24 చరణ్ గురించి చెప్పాలంటే, శ్రీ చూ చూ నేను వైజాగ్ నుంచి చడ్డి వడ్డి ఫ్రెండ్స్, అంటే మేము క్రికెట్ ఆడితే బాల్ అని తెచ్చే బ్యాచ్ వీడు. సో అక్కడి నుంచి తెలుసు. సో చరణ్, సో చూ థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ మినిట్లో యూ కేమ్ ఇన్ అండ్ నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళావు సినిమాని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అలాగే ఈ సినిమాకు పనిచేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాంబాబు గారు, శ్రీను, సూర్య, సంకల్ప్, శ్రవణ్, వండర్ఫుల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ. అలాగే మేనేజర్స్కి థ్యాంక్ యూ సో మచ్. జూలై 30th వస్తుందండి. జూలై 30th వీఆర్ కమింగ్ ఇన్ టు ద థియేటర్స్. వీఆర్ అంటే చాలా హ్యాపీగా, గర్వంగా, ఆనందంగా చెప్పుకోవాల్సిన విషయం, మహేష్ గారు శరణ్ చెప్పినట్టు ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం నిజంగా వెయిట్ చేసాం. అది ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసాం. సో 30th డేట్ వచ్చింది. ఎప్పుడు మీరు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తారు, ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ సపోర్ట్ చేసి సినిమాను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. జూలై 30th ఇట్ ఇస్. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్, థియేటర్స్లో మాత్రమే చూడండి. థ్యాంక్ యూ.